అందరూ నమస్కారం. ముఖ్యంగా వచ్చి పొద్దు నుంచి అసెంబ్లీ సెషన్స్ అయితే మీరు చూశారు, ఇంక చెప్పవలసిన లేదు, మళ్ళీ రిపీట్ చేయవలసిన లేదు. మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అయితే ఈ రోజున ఒక రెండు రివ్యూలు పెట్టాం. ఒకటేమో నా నియోజకవర్గం భీమిలి నియోజకవర్గంలో చిట్టివలస జూట్ మిల్లు అనేది ఒక 100 ఏళ్ళ నుంచి ఉంది. అయితే దురదృష్టవశాత్తు దశాబ్ద కాలం బ్యాక్ అంటే 10 ఇయర్స్ బ్యాక్ అది లాకౌట్ అయ్యింది. దాంట్లో సుమారుగా 6,100 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళల్లో రెగ్యులర్ వర్కర్స్ 2,600 మంది ఉన్నారు. అలాగే ఈ అప్రెంటిస్ 2,600 మంది ఉన్నారు. బదిలీ 2,000 ఉన్నారు. మరి ఈ 10 ఏళ్ళ నుంచి కూడా ఆ వర్కర్స్ చాలా ఇబ్బంది పడటం, కొంతమంది చనిపోవటం, వాళ్ళ జీతాలు లేక ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఈ ఓనర్ ప్రైవేట్ ఓనర్ అతను బెంగాల్ అతను బజోరియా అని, కృష్ణ బజోరియా అని అతను కూడా ఆర్థికంగా దెబ్బతింటాం. ఈ బ్యాంకులు కూడా ఫైనాన్స్ చేయబడ్డానికి ముందుకు రావటం మూలాన రాకపోవటం మూలాన అతను మిల్లు తెరిచే పరిస్థితి లేదని చెప్పాడు. అయితే వాళ్ళ గౌరవ మంత్రి గారు, మరి వారి కార్మిక శాఖ మంత్రి గారు జయరామ్ గారు అవ్వగానే వారిని రిక్వెస్ట్ చేయడం, వారు వారి కమిషనర్ గారిని, వారి అధికారులని పిలిపించి వాళ్ళని కూడా పిలిపించి, అలాగే 5 కార్మిక సంఘాలు ఉన్నాయి, ఆ కార్మిక సంఘాలతో కూడా పిలిపించి వారు ఈ రోజున మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఆ మీటింగ్లో ఈ రోజున మేము తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, అసలు ఎగ్జాక్ట్గా ఈ అప్రెంటిస్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, పర్మనెంట్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, బదిలీ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ డేటా సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత మరి ఆ ఓనర్ కూడా 15 రోజులు టైం ఇవ్వడం జరిగింది. మిల్లు కనుక తిప్పుతానంటే ప్రభుత్వ పరంగా అతనికి ఏ సహాయకాలు కావాలని చేస్తానని చెప్పాం. ఒకవేళ మిల్లు తిప్పలేని పరిస్థితి ఉంటే కనుక 9 జూలై వరకు టైం ఇచ్చాం అతనికి, 20 డేస్. మరి వర్కర్స్కి ఎలా న్యాయం చేయాలి, వాళ్ళ కాంపెన్సేషన్ ఏమిస్తారు అనేది కూడా ప్రపోజల్తోటి రమ్మని చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ప్రభుత్వం కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. తప్పనిసరిగా ఈ రాబోయే రోజుల్లో వీళ్ళ ధరకు మిల్లు తెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ తెప్పించలేకపోతే అతను ఓనర్ తిప్పలేని పరిస్థితి ఉంటే కనుక కార్మికులందరూ కూడా న్యాయం చేయాలనే ప్రభుత్వ ఉద్దేశం. సో కార్మికులకు న్యాయం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చేస్తుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.